అటెండ్ చేసివ్వండి. నువ్వు అక్కడికి వెళ్ళు. మేడం తెలుసండి, ఇది మంచి పద్ధతి కాదు. చెప్పండి. మీరు నాకు ఈ డ్రెస్ అమ్మినప్పుడు ఏమని చెప్పారు? ఏదైనా లోపం ఉంటే మారుస్తామనేగా. చూడండి చూడండి, చూడండి, ఇంత పెద్ద షోరూమ్ అండి మీది, ఇలా మార్చడానికి నిరాకరిస్తున్నారు. అలా చేయడం కుదరదు మేడం. మీరు మోసపూరిత వ్యాపారం చేస్తున్నారు. ఇదిగో చూడండి మీ బిల్లు. మేడం ఈ డిఫెక్ట్ మా దగ్గరది కాదండి. మీరు వినియోగదారుల్ని వేధిస్తున్నారు, అందుకే ప్రభుత్వం మీ వంటి వారి కోసం వినియోగదారుల సంరక్షణ చట్టం 2019 తీసుకొచ్చింది. నేను కూడా మీపై ఫిర్యాదు వినియోగదారుల సంరక్షణ చట్టం 2019 కింద చేస్తాను. నా మాట వినండి మేడం. మీరు మోసపూరిత వ్యాపారం చేస్తున్నారు, అది నియమాలకు విరుద్ధం. అర్థమైందా మీకు? మేడం ఎందుకండి మీరు కంగారు పడతారు? మీ డ్రెస్ మార్చిస్తాం మేడం. డ్రెస్ మార్చిపో. వినియోగదారుల సంరక్షణ చట్టం 2019 వినియోగదారుల అధికారాలయ్యాయి. మరింత శక్తివంతం. మేలుకో వినియోగదారు, మేలుకో.